ఓటీఎస్ పేరుతో లబ్ధిదారుల నుండి నగదు వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ గుంటూరు జిల్లా రేపల్ల టీడీపీ నేతలు నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్ల టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, రేపల్ల పట్టణ అధ్యక్షులు పట్టాభి రామారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టాభి రామారావు వెంకట సుబ్బయ్యలు మాట్లాడుతూ ఓటీఎస్ రూపంలో ప్రజల వద్ద నుంచి నగదు వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, లబ్ధిదారులు ఎవరూ డబ్బులు కట్టవద్దని టీడీపీ పార్టీ అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. రాష్ట్ర యాప్త పిలుపు కోసం మరి ఈరోజు అన్ని చోట్ల మండల కేంద్రాల్లో మున్సిపాలిటీలో కూడా ఓటీఎస్ స్కీమ్ని రద్దు చేయాలని చెప్పి ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన వెంకట సుబ్బయ్య గారు, అలాగే పట్టాల ధర్మ గారు, ఇక్కడికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ఓటీఎస్ స్కీమ్ వన్ టైం సెటిల్మెంట్ అనేది 83లో ఎన్టీ రామారావు గారు పెట్టిన కాడి నుంచి 2013 వరకు దరిదాపు 45 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా ఇల్లు కట్టడం జరిగింది గవర్నమెంట్ సబ్సిడీతో. దాన్ని అనేక రకాలుగా కూడా మరి రిజిస్ట్రేషన్లు కానీ డబ్బులు కట్టడం కూడా జరిగినాయి. మరి ఈరోజు ఎన్నో వాగ్దానాలతో వచ్చి బీసీ మైనార్టీలు అందరూ ఎస్సీలు అందరూ కూడా నేను ఏదో ఉత్తరిస్తానని చెప్పి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద మనిషి ఇవాళ పేదలు నెత్తిన అదే ఆయన ఏదైతే చెప్పేవాడు ఒకటి 10 సార్లు నెత్తిన పిరుగు లాంటివి ఇచ్చేసి వన్ టైం సెటిల్మెంట్ అని వన్ టైం సెటిల్ చేసి హక్కు ఇళ్ళకి లేదు, ఈ గవర్నమెంట్కి లేదు, రిజిస్ట్రేషన్లు కూడా చాలా వరకు అయిపోయాయి. వీళ్ళు వాలంటీర్లు నేను సచివాలయం వాళ్ళు పంపించి మీకు పెన్షన్లు రద్దు చేస్తాం, గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీస్ రద్దు చేస్తామన్నారు. లబ్ధిదారులు ఎవరు కూడా దాని గురించి ఆలోచించాల పని లేదు. దానికి కోర్టు ఉంది. ఉదాహరణ మనకు సార్ 100 మంది పెన్షన్లు తీసేస్తామంటే కోర్టు ఇవ్వమని ఆర్డర్స్ ఇచ్చింది, అధికారులు సస్పెండ్ చేస్తారండి. అలా దర్వాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ల ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము రాగానే మేము రద్దు చేస్తాం, మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం అని కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కట్టుకుంటూ పోతా ఉంటారు, ఎంతకాలం కడతారు మీరు మీకు అని చెప్పేసి మరి రద్దు చేస్తామని చెప్పిన ఈ పెద్ద మనిషి 2 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడ ఎత్తుక్కుంటూ ఈ పేదలు మహిళలు అందరూ కట్టుకుంది కూడా 45 లక్షల మంది వాళ్ళే, వాళ్ళని ఎత్తిన 15,000, 20,000, 10,000 అని చెప్పేసి పెట్టేసి వాళ్ళని పైకేమో ఏమి లేదు, మీరు కడితే కట్టుకున్నారు, ఇళ్ళ కాదు వాటిల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఈ లబ్ధిదారులందరూ కూడా ఒకటే మాట చంద్రబాబు గారు చెప్పడం జరిగింది, రేపు ఎవరు మీరు రూపాయి కట్టాలని పని లేదు, వచ్చిన 4 రోజుల్లోనే కట్టకుండా ఫ్రీగా రీచార్జ్ చేపిస్తామని. మీరు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఎవరు కట్టాల్సిన పని లేదు. వాలంటీర్లు కనుక ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము వస్తాం సమాధానం చెబుతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా మీరందరూ కూడా ఈ లబ్ధిదారులందరూ కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, అది దాంట్లో భయపడాల్సిన పని కూడా లేదని చెప్పేది ఈ సమాపం తెలుస్తూ ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఈ రోజున ఇట్లా రావాల్సి వస్తుంది, ధర్నాలు చేయాల్సి వస్తుందని మేము అనుకోలేదు. అది అన్న ఎన్టీఆర్ పెట్టిన పథకాలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఆ రోజు నుంచి ఇల్లు కట్టించుకుంటూ పోతే 40 లక్షల పైన ఇల్లు కట్టుకుంటూ పోతే ఎక్కడ రూపాయి తిరిగి కట్టాలి లేదు. పేదవాళ్ళు ఏ ఒక్కడు కూడా మనం రూపాయి కట్టాల్సి వస్తుందని వాళ్ళు అనుకోవాలి. గతంలో ఉన్న ప్రభుత్వాలు తెలియజేసిన కానీ కాంగ్రెస్ కానీ ఎవరు కూడా అడగల. రామారావు పెట్టిన పథకం సాగిపోతూ వస్తుంది. 20 లక్షలు కడితే ఆ రోజు ఏ పార్టీ వాళ్ళు అడగండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అదనం చేస్తానని చెప్పి డబ్బులు కట్టిస్తున్నది తలద్రోహం. రోజువారీ వాళ్ళు వ్యవసాయం చేసే పేదవాళ్ళు, వ్యవసాయం అంతా కూడా పేదవాళ్ళ చేతిలోకి వెళ్ళింది, రైతుల చేతులు లేదు. వాళ్ళందరూ చేసి నష్టపోయారు. వాళ్ళ మాగాడిని చేస్తే అందరూ నష్టమే. ఇటువంటి పరిస్థితుల్లో 15,000 కట్టండి, 15,000 కట్టండి, 20,000 3 లాభులుగా పెట్టి 2,000 కోట్లు, 1,000 కోట్లు ఆశించి పేదవాడి మీద రూపాయి వేసినా తప్పే. ఎందుకంటే వాళ్ళు కూడా కట్టాల్సి వస్తుందని అనుకోలే పేదవాడు. ఇది కాలం గడిచిపోయింది. 82 రామారావు టైం నుంచి అంచెలంచెలకు వస్తున్నారు కానీ ఎవరు రూపాయి కట్టమల్లా. ఈ రోజున రిజిస్టర్ చేస్తామని వంకబెట్టి ఒక అమౌంట్, పెద్ద అమౌంట్ లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈ కట్టమంటున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. భవిష్యత్తులో ఎవరు కూడా మేము కానీ మేము వస్తాం అనుమానం లేదు, మేము వచ్చినా కూడా 1 రూపాయి కట్టించుకొని రిజిస్ట్రేషన్ చేస్తాం. కానీ డబ్బులు కట్టమని అనే ఆలోచన అంటే చాలా దుర్మార్గం. పేదవాడు బతకడం కష్టంగా ఉంటే వాళ్ళ పరిస్థితులు వర్షాకాలంలో వాళ్ళకి డబ్బు కట్టండి అంటే ఒక ఆశ కల్పిస్తున్నారు, ఏదో గులాబ్ జామ్లాగా ఆశ కల్పిస్తున్నారు. వాస్తవం అయితే చాలా ఇబ్బంది, పేదవాడు కట్టే పరిస్థితి లేదు. అందువరకే అందుకని చంద్రబాబు గారి ఆలోచన మేరకు మేము పిలిపిస్తున్నాం. ఎవరు కట్టవద్దు, మిమ్మల్ని ఏం చేయలేరు, వాళ్ళ ఇష్టం మీదే కట్టించుకోండి అంటున్నారు. కానీ వాస్తవంగా చాలా ఒత్తిడి జరుగుతుంది. వాలంటీర్లు కానీ అధికారులు కానీ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఇండైరెక్ట్గా అడగండి అంటున్నారు. కానీ ఒత్తిడి కింద స్థాయిలో బాగా ఎక్కువైపోయింది, చచ్చిపోయి కొంతమంది కడుతున్నారు. ఈ డబ్బు తీసుకోవడం చాలా దుర్మార్గం. ఈ ప్రభుత్వానికి మరొకసారి ఆలోచించి ఇది కట్టడం అనేది ఆపండి. లబ్ధిదారులు కూడా కట్టొద్దు, మీకేం అన్యాయం జరగదు,
మిమ్మల్ని ఏం చేయలేరు, మీకేం ఇల్లు తప్పితే ఏమీ లేదు, ఏం చేస్తారు మిమ్మల్ని, దయచేసి ఎవరు కట్టొద్దని చంద్రబాబు గారు చెప్పిన మాటలు కట్టుబడి ఎవరు కట్టమని మేము అందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటాం.